హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మొదట్లో వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా మారుతున్నారు. ఎలాంటి టఫ్ టాస్క్లు ఇచ్చినా డన్ అన్నాయి అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఆ జాబితాలోనే పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. ఒక సాధారణ రైతుగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో భారీ క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతని తల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పేరు మాత్రమే కాదు తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. వారంలో జరిగే ఓటింగ్లో కూడా మనోడు టాప్లో ఉంటున్నాడు. రీసెంట్ ఎపిసోడ్లో ప్రశాంత్ను హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. దీంతో ఆడియన్స్ ప్రశాంత్పై సింపతి చూపిస్తున్నారు. తన కుమారుడిని వస్తున్న ఆదరణ చూసి అతడి తల్లి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పల్లవి ప్రశాంత్ గురించి, బిగ్ బాస్ హౌస్లో అతని ఆట గురించి, రతిక ప్రశాంత్ల రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఆమె మాట్లాడుతూ, పల్లవి ప్రశాంత్ తల్లిగా నేను గర్వపడుతున్నా. మాది నిరుపేద కుటుంబం, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రశాంత్కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ పాట తీశాడు, 7 లక్షలు వచ్చాయి. కానీ దాన్ని వేరే వాళ్ళు అమ్ముకున్నారు, అతన్ని మోసం చేసి పాట క్రెడిట్స్ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు నా కొడుకు మానసికంగా కుంగిపోతుంటే అప్పు చేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చా. అలా వీడియోలు చేస్తూ ఈరోజు బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. ఆ ఫోన్ నా కొడుకు జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకొచ్చారు. ఇక రతిక పల్లవి ప్రశాంత్ల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రతిక తన కొడుకును వాడుకుందని, ప్రశాంత్తో క్లోజ్గా ఉంటే తనకు పడే ఓట్లు ఆమెకు వస్తాయని ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక ప్రశాంత్ ఎవరినైనా సిస్టర్ అనే ఫీలింగ్తోనే చూస్తారని, అక్కడ ఏమీ లేదని వివరించారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ తల్లి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.